హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అర్చన. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఆ యువకుడు చిన్నప్పటి నుంచే వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నాడు. కానీ తండ్రి కోరిక మేరకు సాఫ్ట్వేర్ ఇంజనీరు అయ్యాడు. కంప్యూటర్లతో కుస్తీ పడుతూ విదేశాల్లో ఉన్నతోద్యోగాలు చేసినా వ్యవసాయంలోనే నిజమైన జీవితం ఉందని గ్రహించాడు. తండ్రిని ఒప్పించి స్వగ్రామానికి చేరుకొని పొలం బాట పట్టాడు. సేంద్రియ వ్యవసాయం చేస్తూ అగ్రికల్చర్ను తనదైన హరికల్చర్గా మార్చాడు. ఆయనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన దేవరపల్లి హరికృష్ణ. ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ రైతు పురస్కారాన్ని అందుకున్న ఈ యువ రైతు విజయగాథ ఇది. టాపిక్లోకి వెళ్లే ముందు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ను కూడా క్లిక్ చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన దేవరపల్లి వెంకటేశ్వరరావు ఓ సాధారణ రైతు. తనలా తన కొడుకు హరికృష్ణ కూడా మామూలు రైతులా మిగిలిపోకూడదు అనుకున్నాడు. బిడ్డను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలనే లక్ష్యంతో ఉన్నత చదువులు చదివించారు. హరికృష్ణ గారు కూడా చాలా కష్టపడి చదివి తండ్రి కోరిక నెరవేర్చారు. కొంతకాలం హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేశారు. ఆ తరువాత అమెరికా వెళ్లి పలు సంస్థల్లో ఉన్నతోద్యోగాలు చేశారు. లక్షల్లో జీతం అందుకుంటూ మహానగరాల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్న హరికృష్ణ గారికి ఏదో వెలితిగా అనిపించింది. పల్లెటూరు జీవన విధానంలోనే నిజమైన జీవితం ఉందని గ్రహించారు. వ్యవసాయంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. తండ్రిని ఒప్పించి స్వగ్రామానికి చేరుకున్నారు హరికృష్ణ గారు. వినూత్న పద్ధతులు అవలంబిస్తూ సాగులో అనేక విజయాలను సాధిస్తున్నారు. తనకున్న 36 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు హరికృష్ణ గారు. 8 ఎకరాల్లో వరితో పాటు 10 ఎకరాల్లో కొబ్బరి, 12 ఎకరాల్లో పామాయిల్ గింజలు, 2 ఎకరాల్లో మిర్చి, 4 ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నారు. ఎలాంటి రసాయనాలు, పురుగుల మందులు వాడకుండానే అద్భుత దిగుబడి సాధిస్తూ ఏటా 20 లక్షల దాకా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. దీంతోపాటు అంతర పంటలకు వక్క, కోకో, పసుపు సాగు చేస్తూ అదనపు లాభాలను పొందుతున్నారు. పంటలకు కావలసిన ఎరువులను తానే స్వయంగా తయారు చేసుకుంటారు. తన వ్యవసాయ క్షేత్రంలో ఎండిపోయిన అరటి గెలలు, బొత్తలు, కొబ్బరి మట్టలతోనే సేంద్రియ ఎరువులను తయారు చేస్తుంటారు. వాటన్నింటినీ సహజంగా భూమిలో పులయబెట్టడం ద్వారా తయారైన ఎరువులను పంటలకు వినియోగిస్తూ ఉంటారు. సేంద్రియ సాగుతో పాటు పశుపోషణపై కూడా హరికృష్ణ గారు పట్టు సాధించారు. 6 ఆవులు, 300 కోళ్లను పెంచుతుంటారు. ఆవు పేడ, ఆవు మూత్రంతో జీవమూత్రం తయారు చేసి చీడపురుగుల నివారణకు ఉపయోగిస్తుంటారు. హరికృష్ణ గారు పండిస్తున్న వరి, పామాయిల్ గింజలు, కొబ్బరి, అరటి, కోకో పంటలకు స్థానికంగా మంచి గిరాకీ ఉంది. తానే కూరగాయలు, పళ్లను ప్యాక్ చేసి విక్రయిస్తుంటాడు. తెలంగాణ సోనా సాగు చేసి స్వయంగా మరపట్టించిన బియ్యాన్ని అమ్ముతుంటాడు. హరికృష్ణ ఉత్పత్తుల కోసం హైదరాబాద్, విజయవాడ, ఖమ్మం, కొత్తగూడెం తదితర పట్టణాల నుంచి ఎంతోమంది వినియోగదారులు మందపల్లికి వస్తూ ఉంటారు. వ్యవసాయ క్షేత్రంలోనే వాటిని కొనుగోలు చేస్తుంటారు. సేద్యానికి వ్యాపార కోణం కూడా అవసరమని హరికృష్ణ గారు నిరూపించారు. అమెరికాలో ఉద్యోగం వదిలి వ్యవసాయంలోనే అడుగుపెట్టిన హరికృష్ణ గారిని చూసి మొదట్లో చుట్టుపక్కల వారంతా నవ్వుకున్నారు. కానీ నవ్విన నాపచేనే పండుతుంది అన్న విధంగా ప్రస్తుతం హరికృష్ణ గారు సాధిస్తున్న విజయాలకు వారంతా అబ్బురపడుతున్నారు. 27 బస్తాల వరి పండించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన అనేక మంది రైతులు హరికృష్ణను ఆదర్శంగా తీసుకుంటారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న హరికృష్ణ గారు గత ఏడాది ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. తాజాగా రైతు దినోత్సవ సందర్భంగా హైదరాబాద్కు వచ్చిన ఉపరాష్ట్రపతి గారు హరికృష్ణను ప్రత్యేకంగా తమ ఇంటికి ఆహ్వానించి సేంద్రియ పద్ధతుల గురించి ఆరా తీశారు. తాను ఇప్పటికీ తాతల కాలం నాటి సాగు పద్ధతులనే అవలంబిస్తారు. పంటలకు రసాయనాలు, పురుగు మందులను వేసి ఆహార పదార్థాలను కలుషితం చేయడం హరికృష్ణ గారికి ఇష్టం లేదు. ఎంతోమంది రైతులు లక్షలు ఖర్చు చేసి వేలల్లో ఆదాయం పొందుతున్నారు. తాను మాత్రం 10,000 ఖర్చు పెట్టి లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. సేంద్రియ సాగుతో అధిక ఆదాయం పొందుతూనే సమాజానికి కలుషితరహిత ఆహార పదార్థాలను అందిస్తున్నారు. వాళ్ల ఇంట్లోనూ తాను పండిస్తున్న కూరగాయలు, నూనెల్నే వాడుతూ ఉంటారు. ఏటా 20 లక్షలు విలువ చేసే దిగుబడిని సాధిస్తున్నారు. తన పంటల వల్ల కొందరి ఆరోగ్యాన్ని అయినా కాపాడుతున్నానని భావిస్తుంటారు హరికృష్ణ గారు. ఇకనైనా రసాయనిక ఎరువులు, పురుగు మందులను వాడకాని నివారిద్దాం. సారవంతమైన నేలను భవిష్యత్ తరాలకు అందిద్దాం. ఇదేనండి మన ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ రైతు పురస్కారాన్ని అందుకున్న యువ రైతు హరికృష్ణ గారి విజయగాథ.
ఇంకో కొత్త సక్సెస్ఫుల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్.